Hey everyone, this is a disclaimer for a free and healthy life. Just go through it. Keep moving, 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 keep moving, moving, moving. Keep moving, 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 keep moving, moving, moving. ఇది కంటెంట్స్ లిస్ట్. ఇప్పటి వరకు మనం 7 కంటెంట్స్ కవర్ చేసాము. ఇప్పుడు 8th వన్, ఎక్సర్సైజ్ డ్యూరింగ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. Intermittent fasting. Exercises during intermittent fasting. ఈ స్లైడ్లో మనం ఎక్సర్సైజ్ వల్ల మనకు కలిగే లాభాలు ఏంటో చూద్దాం. ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేసే ఒక ఫిజికల్ యాక్టివిటీ. ఇది మనం రెగ్యులర్గా చేయటం వల్ల మన బాడీ కరెక్ట్ ఫిట్నెస్లో మెయింటైన్ అవుతుంది. ఎక్సర్సైజ్ వల్ల స్ట్రెస్ తగ్గి హ్యాపీగా ఉంచుతుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎక్సర్సైజ్ వల్ల మన మజిల్స్ అండ్ బోన్స్ చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. ఎక్సర్సైజ్ వల్ల మన ఎనర్జీ లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయి. మనకి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ని చాలా బాగా తగ్గించేస్తుంది. రోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన స్కిన్ కూడా మంచి హెల్దీగా ఉంటుంది. అలాగే మన హార్మోన్స్ అన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వాలంటే రోజు ఎక్సర్సైజ్ చేయాలి. రోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాగా నిద్ర పడుతుంది. నిద్రలేని సమస్యని ఈజీగా అధిగమించవచ్చు. స్లో మెటబాలిజంని ఎదుర్కోవడంలో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన మెటబాలిజంని బూస్టప్ చేసి మనల్ని ఎప్పుడూ యాక్టివ్గా ఉంచుతుంది. మన బాడీకి మంచి షేప్లో మెయింటైన్ చేయాలంటే ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. మన బాడీ ఫిట్నెస్తో పాటు స్ట్రెంగ్త్ అండ్ స్టామినాని కూడా చాలా బాగా పెంచుతుంది. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు మనం కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవి ఏంటో చూద్దాం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్తో గనక ఎక్సర్సైజ్ కలిస్తే అసలు మన బాడీ హెల్దీ లెవెల్ అనేది చాలా బాగా మెయింటైన్ అవుతుంది. అలాగే చేంజెస్ ఇన్ ద డైట్, అంటే మనం ఆహారం తీసుకునే విషయంలో చేసుకునే మార్పులు, దాంతోపాటు ఎక్సర్సైజ్ కనుక కలిస్తే ఈ రెండింటి కాంబినేషన్తో మన బాడీని కరెక్ట్గా ఫంక్షన్ చేసేటట్టు మెయింటైన్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు కంపల్సరీగా వార్మప్ అనేది ప్లాన్ చేసుకోవాలి. వార్మప్ అండ్ రిలాక్సేషన్ అట్ ద ఎండ్. రిలాక్సేషన్ అంటే ఎక్సర్సైజ్ అంతా అయిపోయిన తర్వాత కూల్ అవ్వడం అన్నమాట. సో ఆ కూలింగ్ కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ రెండు ప్లాన్ చేసుకుంటే మన మజిల్స్కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా మనం ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయగలుగుతాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఒక 9 o'clock అలా మనం ఫాస్ట్ బ్రేక్ చేస్తున్నామంటే ఆ 9 కన్నా ముందే మనం కనుక ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసేసుకోగలిగితే అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం ఏ పనైనా స్టార్ట్ చేసే ముందు ఒక సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి, కంపల్సరీగా ఒక సంకల్పం అనేది కూడా ఉండాలి. అలాగే ఎక్సర్సైజ్ చేసే ముందు కూడా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ మన విల్ పవర్తో ముందుకెళ్ళాలి. ఎందుకంటే జనరల్గా ఏం చేస్తుంటారంటే ఒకరోజు ఎక్సర్సైజ్ చేసి రెండో రోజు అబ్బా ఏం చేస్తామని అట్లా రెస్ట్లోకి వెళ్ళిపోయి అలా డీమోటివేట్ అయిపోయి ఎక్సర్సైజ్ స్టాప్ చేసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనల్ని మోటివేట్ చేసుకుంటూ పట్టుదలతో కంపల్సరీగా ఎక్సర్సైజ్ రోజు కంప్లీట్ చేసేలాగా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఏ ఎక్సర్సైజెస్ కంఫర్టబుల్గా చేయగలమో అవి సెలెక్ట్ చేసుకొని అవి కంటిన్యూస్ ఫర్ లైఫ్ టైం మనం ప్లాన్ చేసుకోగలిగితే చాలా బెటర్గా ఉంటుంది. అదే కాకుండా ఈరోజు ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, రేపు ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే ఈరోజు జిమ్ చేసామనుకోండి రేపు యోగా చేసుకోవచ్చు, లేదా ఎల్లుండి జుంబా చేసుకోవచ్చు, అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో మీకు ఏ చేంజ్ అయితే బాగుంటుంది, లేదా మీ మైండ్ సెట్కి ఎలాంటి ఎక్సర్సైజెస్ అయితే మీరు కంటిన్యూస్గా చేయగలుగుతారో వితౌట్ ఫెయిల్ అనేది అది ఆలోచించుకొని అలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఎక్సర్సైజ్లో ఏంటంటే మీకు ఎక్సర్సైజ్ ఎప్పుడు స్టాప్ చేయాలనేది కంపల్సరీగా తెలిసి ఉండాలి. అంటే మనం మోటివేట్ చేసుకునే సిట్యుయేషన్లో మనం హర్ట్ అయిపోయినా కూడా మనం ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తూ ఉంటాం.
అలా చేయకూడదు. భోజనం చేసిన తర్వాత కనీసం 2 గంటల గ్యాప్ అయినా తీసుకోవాలి. అంతవరకు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయకూడదు. బ్లాక్ కాఫీ తాగొచ్చు, ప్రోటీన్ షేక్స్ తాగొచ్చు ఎక్సర్సైజ్ కన్నా ముందు. ఏదైనా లిక్విడ్, కొంతమందికి జ్యూసెస్ తాగే అలవాటు ఉండొచ్చు, లేదా లెమన్ అండ్ హనీ తాగే అలవాటు ఉండొచ్చు, ఇలాంటివి ఏవైనా కానీ తీసుకోవచ్చు మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు. మనం ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు కంపల్సరీగా కార్డియో ఎక్సర్సైజెస్, స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్స్, హోల్ బాడీ వర్కౌట్స్, స్కిన్ టైట్నింగ్ ఎక్సర్సైజెస్, ఇలాగ అన్ని రకాలు ఇంక్లూడ్ చేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నాం అనుకోండి, మనకి పర్ మంత్ ఆన్ అన్ యావరేజ్ 3 to 4 kgs ఆఫ్ వెయిట్ లాస్ ఉంటుంది. సో ఆ వెయిట్ లాస్ ఉన్నప్పుడు స్కిన్ చాలా లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ స్కిన్ లూజ్ అవ్వకుండా మీరు కంటిన్యూస్గా ఈ స్కిన్ టైట్నింగ్ ఎక్సర్సైజెస్ కనుక పెంచుకుంటూ వెళ్తే స్కిన్ లూజ్ అవ్వకుండా మీ వెయిట్ లాస్ చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. అలాగే చాలామంది ఉమెన్కి మెన్స్ట్రుయేషన్ టైంలో ఎక్సర్సైజెస్ చేయొచ్చా లేదా అని చెప్పేసి చాలా డౌట్స్ ఉన్నాయి. విమెన్ కనుక ఎక్సర్సైజ్ చేయగలిగితే బాడీ యాక్టివిటీ చాలా బెటర్గా ఉంటుంది. సో ఆ టైంలో కనుక మీరు ఎక్కువ ఇంటెన్సివ్గా ఎక్సర్సైజ్ చేయలేకపోయినా పర్లేదు, యూ కెన్ జస్ట్ డూ వాకింగ్, బ్రిస్క్ వాక్, ఆర్ సమ్ జాగింగ్స్, సింపుల్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు. ఎక్సర్సైజెస్కి కంటిన్యూస్గా 2 డేస్ కన్నా ఎక్కువ రెస్ట్ ఇవ్వకూడదు. అలా ఇస్తే మనకు రిజల్ట్స్లో కొంచెం చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలనేది చాలామందికి ఒక పెద్ద డౌట్. మనం ఎలాంటి ఎక్సర్సైజ్ అయినా పర్లేదు, మనకి మన బాడీ కంటూ ఒక యాక్టివిటీ ఉండాలి. ఆ యాక్టివిటీ వల్ల మన మెటబాలిజం బాగుండాలి, దాని ద్వారా మన బాడీ ఫంక్షన్ కరెక్ట్గా జరగాలి. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. యోగా చేసుకోవచ్చు, జిమ్ చేసుకోవచ్చు, ఏరోబిక్స్ చేయొచ్చు, బ్రిస్క్ వాకింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, జుంబా చేయొచ్చు, లేదంటే ఇవన్నీ కలుపుకుంటూ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలాంటివి చేయొచ్చు. సో ఎలాంటిదైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఎవ్రీడే 1 గంట కనుక మీరు ఎక్సర్సైజ్ చేయగలిగితే, అలాగ వారానికి 5 లేదా 6 రోజుల పాటు మీరు కనుక ఎక్సర్సైజ్ చేయగలిగితే చాలా ఎఫెక్టివ్గా బాడీ పనిచేస్తుంది, బాడీ ఫంక్షన్ కరెక్ట్గా ఉంటుంది. ఎక్సర్సైజ్ టైప్స్లో ఒక బాగా చాలా చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేసే ఒక ఎక్సర్సైజ్ ఉంది, అదేంటంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటే ఇందులో ఇదొక కార్డియో సెషన్ లాంటిదే, బట్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చాలా ఇంటెన్సివ్ వర్కౌట్ ఉంటుంది. సో అంత ఇంటెన్స్గా మనం వర్కౌట్ చేయడం వల్ల రిజల్ట్స్ కూడా అంతే ఎఫెక్టివ్గా వస్తాయి. మీరు కనుక వెయిట్ లాస్ కోసం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నట్టయితే వెయిట్ లాస్ని హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్తో కనుక కంబైన్ చేస్తే అసలు మీకు వచ్చే రిజల్ట్స్ చాలా పర్ఫెక్ట్ అండ్ వెరీ వెరీ ఎఫిషియెంట్ రిజల్ట్స్ వస్తాయి. హెచ్ఐఐటీలో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే మీరు ఇది 15 to 20 మినిట్స్ చేస్తే సరిపోతుంది. 1/2 అవర్, 45 మినిట్స్, 1 అవర్, 1.5 అవర్, ఇలా ఇంతసేపు మీరు చేయక్కర్లేదు. మీరు వర్కింగ్ అవ్వచ్చు లేదా ఏదైనా ఇంపార్టెంట్ పనిలో ఉండొచ్చు, జస్ట్ 15 మినిట్స్ కేటాయిస్తే మీ హై ఇంటెన్సిటీ వర్కౌట్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇది దీన్ని 3 times a week ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ప్లాన్ చేసుకుంటే కనుక చాలా బెటర్గా ఉంటుంది. ఆల్టర్నేట్ డే అని ఎందుకు చెప్తున్నానంటే, జనరల్గా హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేస్తే కనుక ఆ ఫ్యాట్ బర్నింగ్ స్టేజ్ అనేది 24 to 48 hours వరకు మన బాడీలో కంటిన్యూ అవుతుంది. సో మనం ఈరోజు మార్నింగ్ చేస్తే, సో రేపు వదిలేసి ఎల్లుండి కనుక మనం నెక్స్ట్ సెషన్ ప్లాన్ చేసుకుంటే మనకి అంతే రిజల్ట్ వస్తుంది. సో ఇదండి ఎక్సర్సైజెస్ గురించి. ఈ ఎక్సర్సైజెస్ కనుక మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని డైలీ మనకు ఒక యాక్టివిటీ అనేది ప్లాన్ చేసుకోగలిగితే మీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విత్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఎఫిషియెంట్ రిజల్ట్స్తో మనం చేసిన దానికి మంచి ఫలితాలు వస్తాయి. సో నెక్స్ట్ టాపిక్లో బెనిఫిట్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్,
ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్స్ చేయడం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దాట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్, మీరు ఊహించి కూడా ఉండరు అలాంటి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయని. సో స్టే ట్యూన్ అండ్ మీరు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పోస్ట్ చేయొచ్చు. ఇఫ్ యూ లైక్ ద వీడియో షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.